కదా. అరే పిన్నెలేమో సారా, కుండలేమో కుడంబ, దేవుడు చేసిన దానికంటవా? సరే రాదా, ధూపనామం చేస్తున్నావు, మరి వాడికి మూదాలు కనబడతలేవు. అరే ముంగడలేమో వాడికి మూదాలు, వెనక వెనుకున్నా వెనక వెనక ఎక్కడ ఉంటాయి? ముట్టికి ముట్టి కూర్చున్నావా? అంతే కదా. సరే ఎవరు ఇద్దరు బాధ్యత దూరం అంత వెళ్ళాను మాట చెప్పారు కోడలకు మాట నాగమదేవి ఆవులు పైన ఊరు పైన వాళ్ళ పాలమిని పాలక రోజు పాలమిని పిలిచి పెట్టమని రాజు వాళ్ళకు బుద్ధిగానే చెప్పి వస్తున్నారు.
దుమ్ము వదిలమా భగవంతుని కంటే మనం కనబడలేమా భగవంతుడు తచ్చిమెత్తి నలుగురు కొడుకుల తోడనారా కాబట్టి బిడ్డలు అడిగడితే మంచి కుటుంబ సభ్యురాలు అటువంటి బిడ్డలు అడిగడితే ఏం చేద్దాం అనుకున్నా పిల్లలు ఒకవేళ అటువంటి కాబట్టి బిడ్డ నాకు పుట్టింది అనుకో ఆ బిడ్డను మంచి తాగిపించి ఇది హన్మకొండ డిస్టిక్ హన్మకొండ మరి అట్లాంటి బిడ్డ పుడితే ఆ బిడ్డను మంచి తాగిపించి మన హన్మకొండ డిస్టిక్ కలెక్టర్ చేస్తానన్న కలెక్టర్ అయితే అవ కళ ఉండదా కలెక్టర్ కలెక్టర్ కాకపోతే కలెక్టర్ అయితే ఆవా కలెక్టర్ రాబోతే కండక్టర్ అయితే ఉంటే నరాలు దొరుకుతాయా కలెక్టర్ రాకుండా కండక్టర్ రాకుండా ఒకవేళ గిట్టాంటి బిడ్డ పుడితే ఆ బిడ్డ నష్టాల వారేది ఏడాదికు 5 లక్షలు 10 లక్షలు ఆ బిడ్డకు కలిసి పెట్టి మన బిడ్డను ముద్దలు తగ్గించి మన బిడ్డను MBBS డాక్టర్ చేసి ఈ వంగర కాడ పెద్ద హాస్పిటల్ కట్టించి మన బిడ్డను MBBS డాక్టర్ చేస్తానుకున్నాను అట్లా కాకుండా ఏ ఊరి వేనా ఏ పల్లె వేనా మా కథల దగ్గర ఎడువరా ఎందుకు ఎలాంటి ఎరగేనా ఇలా గిట్టాంటి బిడ్డ పుడుతున్నా లక్షల లక్షలు ఖర్చు పెట్టి 10 లక్షలు ఖర్చు పెడతారు అంటారా కానీ ఇంటి కాడ ఒక బిడ్డ ఒక కొడుకుంటే వాళ్ళు వాంగని వాళ్ళ మగానే పోతారు సరే పర్వాలేదు మరి బావాలు బామ్మారు బావా నువ్వు మాట కాక సరే ఇవ్వ నువ్వు అన్నందుకు మీరు బామ్మారు నువ్వు బావ కదా మరి కథ అయిపోయిన ఒక బీర్ అయితే ఒక్క మీరు కలిసి అహంకారం లేదా ఆపండి ఆపుగానే పులిబాటలు తీసుకొచ్చిన ఓమిన్ లో పెట్టిన పులిబాటలు తీసుకొచ్చి మన బండిలో పెట్టినా పెట్టో మంచి మంచి మానవత్వం అన్నా నీకు మానవ రాదు చెప్పుకుంటే మానం పోతుంది ఆపు ఆపండి అన్న ఆపు కాదు రాష్ట్ర పులిపాటు పులిపాటు తీసుకొని బండి వ్యక్తి అండి అబ్బా మన గిట్నే ఏం చేసినా తరిగోపులకు అడగ చెప్పినావా గిట్నే కథ చెప్తాంటే గిట్నే పాత్ర వచ్చింది ఆపు ఆపండి అన్న ఏ ఆపు రాష్ట్ర పులిపాటు వచ్చింది పులిపాటు తీస్తే బండి వేస్తున్నాడు అంటే అనగానే కథ కడికత్తులు ఉంటారు అరే వాళ్ళ బల్లె పులిపాటులు ఉంటారు చూద్దాం అని 4 రూపాయలు చూసే వరకు సీట్ కింద పులిపాటు లేదు పులిపాటు లేవు లేకుండా కాలు సీజన్ వెళ్ళిపోయారు ఇక తెల్లారంగా సరిపెడతా బిడ్డ మరి మనసులో పెగ్గి రావదాము ఏ పోరా అని అన్న అనగానే పెళ్లి కాల్ సీజన్ పడుకొని వచ్చాడు ఇప్పుడు నువ్వు అంటే నేను దాకా వీళ్ళు తాగుతారు నా ముఖం పెద్దా నా ముఖం చూస్తే తాయా ముఖం దగ్గర కనబడతాను తాడు బాను Yeah.
ఎట్లా పని చేయాలి బామా దేవుడు సంతాన ప్రభుడి కట్టిండా దేవుడు మెచ్చి ప్రభుడి కట్టినా దేవుడు మెచ్చి సంతాన బలం ఇచ్చిండా అని మాట్లాడు రాధా ఎంత పిచ్చివాణి ఎంత ఇటివాణి అయ్యా రాధా ఇన్ని రోజులు ఒకటి వస్తాడు వస్తాడు కూడా అయ్యా ఉండవలేదు మొక్క దేవులేడు నా వస్తాను వస్తండి రాయిని చూసి రాజుల ముగ్గురం పండు చూసి భగవంతుడు పూజలు వేసినాము పూజలు వేసుకున్నా వస్తంటే నన్ను వదిలిపెట్టి నువ్వెక్కడ పోలే నిన్ను వదిలిపెట్టి నేనెక్కడ పోలే మరి నీకు కనబడిన దేవుడు నాకెంత కనబడతాడు ఏ దేవుడు కనబడి సంతాన బలం వేయాలి కానీ నేను పండేది కాపోయినంటే మొగోని భయపడిందా అలాలంటే భయపడ్డా కాలు బొట్టు తీసి నా నొట్టి వెళ్తావా అందాల కాలు తప్పినవా కాలు బొట్టు తీసి అది ఆడదాను తొడితే కాలు గిడితే మూల గండ ఉండే ఉండి ఆడదాను నేను మొగపురు జగపురు బాగా బంగారపురుడు కాలు బొట్టు తీసి ఇంత మొగోని మొగోడు ఈ మొగోడు సంసారం తీసుకుపోయా కనుక ఏది కాలు బొట్టు పెడితే కదా ఫీలింగ్ అవసరమా కష్టగా అర్థమయ్యే మాట అర్థమైపోతుంది నా భర్తనుడి కాలు బొట్టు ఎందుకు పెట్టినా తెలిసో తెలియక దోషో తెలియకనే అలాలండి అలాగే భయపడింది భయపడ్డాలి కాబట్టి భయపడ్డలకి ఎవరికైనా జరమస్తుంది ఆ జీరంతో ఇంకా కొంచెం దూరం పోతే ఆ జీరానికి బాగా వచ్చి ఆ జీరం మీద తోడతాడు పిచ్చినెత్తది పిచ్చినెత్తాక ఇంకా కొద్ది దూరం అనుకో ఆ పిచ్చిని బాగా ముది బాగా ముదిరి నువ్వు బట్టలు ఇచ్చేసుకుంటు తిరుగుతావు ఇంకా కొద్ది అనుకో ఆ పిచ్చిని బాగా ముదిరి డబ్బు నువ్వు చచ్చిపోతావు నువ్వు చస్తే నేను ఉండబోతా కాదు నేను చచ్చిరాదు నువ్వు ముందు పోసిన అవసరం లేదు ఇప్పుడు పని ఏమి లేదు అంతా తీరింది ఎల్లారంగా ఇక్కడ బస్ ఎక్కు ఉండాలో ఉండాలో పోయి మంచిగా దారం చేసుకో ఇక దారం చేసుకున్నావు అనుకో ఇక నువ్వు పొందల పడాక పొట్టుపోదు మరి నా మొగలు ఏంటంటే ఎవడో రా నాకు చెప్పు అది పద్ధతి కాదు ఇక ఈ ఆడసరికైనా భర్తను మించిన భాగ్యం లేదు మొగలు మించిన మోక్షం లేదు ఇక నేను అంత ఆడదే ఆడ వెళ్ళిపోయిన మొగవాడు అయినా మొగవాడే భర్త విలువ కాబట్టి ఆడవాళ్ళు భర్త విలువ తీసేది ఆడవాళ్ళు నాదాన్ని ప్రాణం పోదు నా మెడలో నా లింగంగా రావద్దని నా కాలు పొట్టు నేను నొట్టికి పెట్టి నా తాలి పొట్టు కాపాడుకుంటున్నా నా మాట మధ్య లేదా ఇప్పుడు అయ్యో ఒక్క సౌతి మాట్లాడు ఎవర్రా వీలే నా నాన్న ఎత్తు కొరిచ్చాడు ఒకటి రెండు గల్లారు కూడా వస్తే బ్యాగడితే పని ఎత్తు కొరిచ్చా వాళ్ళు ఇట్ట తిరిగితే ఇక్కడ అర్థమండి వాళ్ళు తిరిగితే ఇక్కడ అయ్యో అయినా అర్థపడదు రెండు రోజుల పట్టు రోజుల పేరు కోసం నాలుగు తలపలతోటి అర్ధపరకు దూరాన ఉన్నది ఏదో గుడి కాదు చౌడలాదేమో గుడి చౌడలమ్మ పూజలు చేద్దాం ఆ గరగడసారి ఎలనాడుస్తా చౌడలమ్మ గుడి కాడి పోయి ఆ గుళ్ళల్లో పాట పెట్ట గుడి మన పాట తీసుకొని పూజ చేద్దాం ఎందుకంటే తొమ్మిది దేవుడు వాదు దారి దేవుడు దాటి కూడా పోదు ఊరి భార్య భర్తలు పాట పెట్ట గుడి కాడికి రాట అవునా.
ఎలా తల్లి గిరిచి పెట్ట మేకపోతున్నట్టున్నాడు బాధ్యత అర్థమైన మనిషి. మరి ఆనాడు చూసిన రాఘవ రామచంద్రుడా ఆ విగ్రహాన్ని కల్లారు చూసిన వాళ్ళు అనుకున్నారు కాదా. ఆఖరి ఇక్కడసారి ఒక్క గుడిలోన ఈ విగ్రహం కాదు మన పూజలు చేద్దాం. దొరుకుతే ఈ గుడిలోన మనకు బిడ్డ పలందరూ గాలి లేకపోతే మన ప్రాణమే తీసుకుందామని కోరి ఉతకం తీసుకొచ్చి లింగాన్ని పరిశుభ్రంగా కిందికి పెట్టి శిల్పాదాల మీద పెట్టి ఆకారి శబ్ద మొదలు పెట్టి ఆనాడు చౌడలమ్మ పూజలు అవ్వాలి. ఇప్పటికప్పుడు చూసిన భగవంతుని దగ్గర పోయినప్పుడు భగవంతుని దగ్గర పూలు పెట్టినా భగవంతుడు భక్తి మెస్తాడు, పత్రికలు పెట్టినా భగవంతుడు భక్తి మెస్తాడు. మన సీత ఏం లేకుండా భగవంతుడు ఇచ్చిన రెండు చేతులతో జోడించి దండం పెట్టిన భగవంతుడు కల్లారు చూస్తాడు.
ఎక్కడ శుద్ధి పుడతాయంటే ఆవు తోడ పుట్టిండు అంబోయరాజు, అంబోయిని కొడుకు కుంబోయరాజు, కుంబోయిని కొడుకు జటంబోయరాజు, జటంబోయిని కొడుకు గటంబోయరాజు, గటంబోయిని కొడుకు అంగురాల రాజు, అంగురాల రాజు భార్య మరి శాంతిమణి, శాంతిమణి అన్నాడు సరడు పోగుల గంగురాజు, సరడు పోగుల గంగురాజు. అరే గంగురాజుకు ముగ్గురు భార్యలు, పెద్దదేమో మాణిక్య ప్రభ, రెండోదేమో చంద్రప్రభ, అవులభూపతి మారాజు తోడ పుట్టింది, చిన్నది సూర్యప్రభ దేవి. సూర్యప్రభ దేవి గర్భాల పుట్టినాడు, వాళ్ళ చేతి కడియాల నా నాగవల రాదు.